రైట్ నిలబ మరోవైపు అంటే ఎన్నికల పోలింగ్ ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి అప్పుడు పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో అంటే చాలా కొద్ది మాత్రమే దాంట్లో కేసులు పెట్టిన పరిస్థితి నామమాత్రపు కేసులు అదేదో బెయిల్ పైన స్టేషన్ బెయిల్ పైన రిలీజ్ అయ్యే కేసులు మాత్రం పెట్టారంటే అత్యాయత్నం జరిగే కేసులకు కూడా అంత సింపుల్ గా కేసులు పెట్టారనే విమర్శలు కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఈ బృందం ఏదైతే పూర్తిగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తీసి వాళ్ళపైన కఠిన చర్యలకు ఒక పకడ్బందీగా కేసులు పెడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన విధ్వంసంపై నమోదైన కేసుల్లో పోలీస్ శాఖ బలమైన ఐపీసీ సెక్షన్లు చేర్చింది. దాడులకు పాల్పడిన నిందితులపై హత్యాయత్నం కుట్రా కోణంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా చేర్చారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులు ఆయా జిల్లాలోని కోర్టులో నిన్న మెమో దాఖలు చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, గురిజాలలో 22, తిరుపతి జిల్లా చంద్రగిరి, తిరుపతిలో 4, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు నమోదవగా వాటిలో స్థానిక పోలీసులు బలమైన సెక్షన్లు చేర్చలేదు. వైసీపీ నేతలు ప్రజాప్రతినిధుల సిఫార్సుతో పోస్టింగులు తెచ్చుకున్న పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి దాడుల తీవ్రతను అక్కడ లభ్యమైన ఆధారాలను పరిశీలించిన తర్వాత హత్యాయత్నం సెక్షన్ల నమోదుకు సిఫార్సు చేసింది. ఈ జిల్లాల్లో నమోదైన దాదాపు అన్ని హింసాత్మక ఘటనల్లోనూ కుట్ర కోణాన్ని గుర్తించి 120B చేర్చిన సిట్ అధికారులు పల్నాడు జిల్లాలో ఈవీఎంల ధ్వంసంపై ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా చేర్చారు. ఈ జిల్లాలో ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిపై మంగళవారం మరో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఎన్నికల హింసకు సంబంధించి 3 జిల్లాల్లో నమోదైన కేసుల సంఖ్య 35కు చేరింది. నిందితుల సంఖ్య 1370 నుంచి 1435కు చేరగా అరెస్టులు మాత్రం 300 దాటలేదు. పోలింగ్ ముగిసిన వెంటనే తమ అనుచరులు రాష్టం వదిలి వెళ్లిపోయేందుకు అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గుర్తించిన సెయిట్ వారు ఎక్కడెక్కడ ఉన్నారో సమాచారం సేకరించి అక్కడికి పోలీస్ బృందాలను పంపింది. సుమారు 30 మందికి పైగా హిస్టరీ షీట్స్ తెరవదగిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక మరికొందరి ఆచూకీ లభించిందని, అరెస్టులు కొనసాగిస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ కేసుల విషయమై మంగళవారం సాయంత్రం సిట్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్, గుంటూరు ఐజీ ఎస్ఎస్ త్రిపాఠి, అనంతపురం రేంజ్ డీఐజీ షేముషి బాజ్పాయ్, పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఒకవైపు 4వ తారీఖు నాడు కౌంటింగ్ రోజు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఎట్లాంటి గొడవలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే కార్డెన్ సెర్చ్లు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి ఒకవైపు. ఇంకోవైపు గతంలో ఏదైతే పోలింగ్ ఆ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నామమాత్రపు కేసులు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు వాటిపైన ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాటిపైన పకడ్బందీగా కేసులు నమోదు చేస్తూ బైండౌన్లు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్టుగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనం భావించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయని కేంద్ర రాష్ట్ర నిఘా విభాగాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో నిన్న ఉదయం నుంచి కూడా ఆయా జిల్లాలు ఏదైతే సమస్యాత్మక జిల్లాలు ఉన్నాయో, పల్నాడు కావచ్చు, అదేవిధంగా అనంతపురం కావచ్చు, ఈ జిల్లాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు పోలీసు అధికారులు. ఇంటింటికి వెళ్లి మీ వద్ద ఏమైనా మారణాయుధాలు ఉంటే కనుక స్వచ్ఛందంగా వాటిని ఇచ్చేయాలి, లేని పక్షంలో తాము కనుక కనిపెడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల నాటు బాంబులు, ఏదైతే పోలింగ్ రోజు తర్వాత నాటు బాంబులు లభించిన నేపథ్యంలో అటువంటివి ఎక్కడైనా దాచించారని గడుబాంబులు వాటిల్లో కూడా పోలీసులు వెతుకుతున్నారు. అదేవిధంగా కోడళ్లలో, ప్రధాన కోడళ్లలో కూడా ఎక్కడైనా సరే ఈ రాళ్లు కానీ ఆయుధాలు కానీ దాచి ఉంచినట్టు కనుక అనుమానం వస్తే అక్కడ పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పోలీస్ సిబ్బంది అందరికీ కూడా కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎటువంటి సెలవులు ఉండవని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్రం కూడా 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపించిన నేపథ్యంలో కౌంటింగ్ పూర్తయ్యా కూడా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంది, గెలిచిన ఓడిన పార్టీల మధ్య అని భావిస్తున్న తరుణంలో జూన్ నెలాఖరు వరకు కూడా బలగాలను రాష్ట్రంలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.
ఇదే సమయంలో ఎక్కడికక్కడ కార్డన్ సర్చిలు నిర్వహిస్తూ అంటే కృష్ణా జిల్లా అవనిగడ్లో కావచ్చు, అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరుగుతాయనే అనుమానాలు ఉన్నాయో అనకాపల్లి కావచ్చు, ఇటువంటి చోట్లంతా కూడా పూర్తి స్థాయిలో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు, ఇంటింటిని జల్లెడ పడుతున్నారు. అదే సమయంలో ఎక్కడైతే రికార్డులు లేని వాహనాలు ఉంటాయో వాటిని ఇమీడియట్ గా సీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లాల్లో కూడా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ కొట్టొద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దాని పకడ్బందీగా అమలయ్యే విధంగా ఆయా బంకు యాజమాన్యాలకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇంటింటికి వెళ్లి వెతుకుతుండడం, నాలుగో తేదీన ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసి తర్వాత కూడా అంటే కౌంటింగ్ తదనంతర పరిణామాలను కూడా తమ అదుపులోకి వచ్చే విధంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కావచ్చు కేంద్ర నిఘా విభాగాల హెచ్చరికలతో అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు రోజున హింసాత్మక ఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.